మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసి విక్రయించిన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఫోర్జరీ కోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. విజయవాడ సమీపంలోని అంబాపురంలో జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు తనయుడు రాజీవ్ పేర్లపై 2,160 గజాల స్థలం కొనుగోలు చేసి వైకాపా కార్పొరేటర్ చైతన్ రెడ్డి కుటుంబానికి విక్రయించారు. సర్వే నెంబర్ 88లో కొనుగోలు చేసిన ఈ భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నెంబర్ 87లో ఉన్నట్లుగా రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరిగి వాటిని విక్రయించారు. వాస్తవానికి సర్వే నెంబర్ 88లో 4 ఎకరాలు బొమ్మ వెంకట చలమారెడ్డి పేరుపై ఉండేది. దీనిలో ఎకరం పొలాన్ని 2001లో పోలవరపు మురళీమోహన్కు విక్రయించారు. పోలవరపు మురళీమోహన్ తిరిగి జోగి వెంకటేశ్వరరావు జోగి రాజుకు విక్రయించినట్లు 2022లో రిజిస్ట్రేషన్లు చేశారు. తాను జోగి కుటుంబానికి భూమి విక్రయించలేదని ఆ డాక్యుమెంట్లు తనవే కావని పోలవరపు మురళీమోహన్ ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. మురళీమోహన్ ఆధార్ నెంబర్, జోగి కుటుంబం చూపిస్తున్న డాక్యుమెంట్లలోని ఆధార్ నెంబర్ వేరుగా ఉంది. ఈ విషయంపై గ్రామ సర్వేయర్ దేదీప్యను ప్రశ్నించగా అసలు తాను సర్వే చేయలేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో జోగి కుటుంబంపై ఫోర్జరీ కేసు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.